వెల్కమ్ టు ఆల్ రౌండర్ ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో మన కిడ్నీలో స్టోన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అండ్ ఇలా ఫామ్ కాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సరే, లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం పిల్లలకి వెళ్ళాలి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి మనకి మన శరీరం లోపలే, అంటే కిడ్నీ లోపలే ఫామ్ అవుతాయన్నమాట. అవి ఎలా ఫామ్ అవుతాయంటే, ఇప్పుడు మన యూరిన్ అనేది చాలా రకాలైన సమ్మేళనాలను కలిగి ఉంటుంది. వాటిలో పొటాషియం, సోడియం, ఆక్జిలిక్ యాసిడ్ అండ్ యూరిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కలిగి ఉండటం వల్ల అవి ఆమ్లాలుగా లేదా క్షారాలుగా మారి ఒక చిన్న చిన్న పార్టికల్స్గా ఫామ్ అయ్యి ఒక క్రిస్టల్గా రూపాంతరం చెందుతాయన్నమాట. ఇవి భరించలేనంత నొప్పిని కలిగిస్తూ ఉంటాయి. అదే కాకుండా ఇవి చాలా ఆరోగ్య సమస్యలను కూడా మన శరీరంలో ఉత్పన్నమయ్యేలా చేస్తూ ఉంటాయి. ఈ క్రిస్టల్గా మారిన ఈ రాళ్ళు అనేవి కొంచెం పెద్ద సైజులో కొన్ని నెలలలో లేదా కొన్ని సంవత్సరాలలో లేదా కొన్ని ఈవెన్ రోజులలో కూడా ఇవి ఒక పెద్ద సైజ్ స్టోన్గా మారిపోతాయి అన్నమాట. ఈ స్టోన్గా మారిన తర్వాత మనకి చాలా ఇన్ఫెక్షన్స్ అనేవి క్రియేట్ చేయడం. ఈ కిడ్నీ స్టోన్ ఫామ్ కావడానికి కాల్షియం ఆక్జలేట్ అనేది ఒక కీలక పాత్ర పోషిస్తుంది అన్నమాట. అంతేకాకుండా మినరల్స్ మరియు మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫేట్ ఇవి కూడా ఉండడం వల్ల ఈ స్టోన్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. అంతేకాకుండా ఇంకో విధంగా ఎలా ఫామ్ అవుతుందంటే, మనం రోజుగా కొన్ని రెగ్యులర్గా కొన్ని మందులు అనేవి వాడుతుంటాం. ఆ మందులు వాడటం వల్ల కూడా ఈ స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంది. అండ్ ఇంకొక విధంగా అంటే, ఈ జెనెటిక్ డిజార్డర్ వల్ల కూడా ఈ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. మనం ఈ కిడ్నీలో ఒక స్టోన్ ఫామ్ అయింది అని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనం నడిచేటప్పుడు మన హిప్ పైన నడుము భాగంలో లోపల అనేది ఒక భరించలేనంత నొప్పి కలుగుతుందన్నమాట. ఈ నొప్పి కలగడం ద్వారా మనం ఈ కిడ్నీలో స్టోన్ ఫామ్ అయిందని తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన కిడ్నీలో ఒక స్టోన్ ఫామ్ అయ్యి అది మనకు నొప్పిని ఎలా కలగజేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సపోజ్ ఇప్పుడు ఒక కిడ్నీ స్టోన్ అనేది ఇక్కడ ఫామ్ అయిందనుకో, ఇలా ఫామ్ అయిందనుకో, ఎప్పుడైతే మనం నడుస్తామో, వాకింగ్ చేయడం కానీ పరిగెత్తడం కానీ ఇలా చేసినప్పుడు ఈ కిడ్నీ స్టోన్ అనేది కొంచెం ఇలా మూవ్ అవుతుందన్నమాట. ఇలా మూవ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ మూత్రనాళాలు ఉన్నాయి కదా, ఈ మూత్రనాళాల మధ్యలో ఇలా కండరాలకి ఒత్తిడి కలగజేస్తుంది. ఆ ఒత్తిడి కలగజేయడం వల్ల మనకి ఈ చాలా భరించలేనంత నొప్పి కలుగుతుందన్నమాట. కొన్ని సందర్భాలలో ఈ కిడ్నీ స్టోన్ అనేది టోటల్ ఈ మూత్రనాళాలని బ్లాక్ చేసేస్తుంది. అలా బ్లాక్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ యూరిన్ అనేది ఇలా బయటికి రాకుండా, ఇలా బయటకు రాకుండా ఇది స్టాప్ చేసేస్తుంది. ఇలా స్టాప్ చేయడం వల్ల ఇక్కడ యూరిన్ అనేది ఫుల్ అవుతూ వస్తుందన్నమాట. ఇలా ఫుల్ అయిన తర్వాత మనకి వామిటింగ్ రావడము మరియు ఇక్కడ యూరిన్లో బ్లడ్ రావడము జరుగుతుంది. ఇలా జరగడం ద్వారా మనకి ఈ టోటల్ కిడ్నీయే డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఇది చాలా రేర్ కేసెస్లో జరుగుతుందన్నమాట. కొన్ని శస్త్ర సంబంధిత పద్ధతులను పాటించడం ద్వారా దీన్ని తగ్గించవచ్చు. ఈ కిడ్నీ స్టోన్స్ అనేది 5 మిల్లీమీటర్స్ వ్యాసం కంటే తక్కువ ఉంటే వాటంతట అవే బయటికి వచ్చేస్తాయి. ఎక్కువగా నీరు తాగడం ద్వారా ఫ్రీగా స్టోన్స్ అనేవి బయటికి రిలీజ్ అవుతాయి. అంతేకాకుండా ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కూడా మనకి ఈ స్టోన్స్ అనేవి ఫ్రీగా రిలీజ్ అవుతాయి. ఎప్పుడు అది 5 మిల్లీమీటర్స్ డయామీటర్ ఉండాలి, అప్పుడు ఇవి ఫ్రీగా రిలీజ్ అయిపోతాయి. అలా కాకుండా ఒకవేళ ఈ స్టోన్ అనేది లార్జ్ సైజులో ఉంటే, మనం ఆల్ఫా బ్లాకర్స్ అనే మందులు వాడటం వల్ల ఈ మూత్రనాళాల యొక్క కండరాలు రిలాక్స్ అయ్యి ఈ స్టోన్ అనేది ఫ్రీగా బయటకు రిలీజ్ అవుతుంది. మరి ఇంకొక మెడిసిన్ ఏంటంటే పొటాషియం సిటరేట్, దీన్ని వాడటం వల్ల ఈ యూరిన్లోని యాసిడ్ కంటెంట్ని తగ్గిస్తుంది. మీడియం సైజ్ రాళ్ళు 10 మిల్లీమీటర్స్ డయామీటర్ ఉంటే అప్పుడు కొన్ని సౌండ్ వేవ్స్ పంపించి ఈ స్టోన్స్ అనేది కంప్లీట్గా వైబ్రేట్ చేసి బ్రేక్ చేస్తారు అన్నమాట. చిన్న నుగ్గులా చేసి బయటకు అనేది చేసేస్తారు. అన్ని సందర్భాలలో ఇది సక్సెస్ కాకపోవచ్చు. అందుకోసమే ఇంకా కొన్ని పద్ధతులను ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ స్టోన్స్ అనేవి చాలా
పెద్దవిగా ఉండొచ్చు మరియు చాలా గట్టిగా కూడా ఉంటాయి అన్నమాట. అందుకోసమే ఆ పద్ధతిలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అప్పుడు ఈ రిజిడ్ ట్యూబ్లను మరియు ఆప్టికల్ ఫైబర్స్లను ఉపయోగించి ఈ స్టోన్స్ అనేవి కంప్లీట్గా బయటకు తీసేయచ్చు. అది ఎలా తీస్తారంటే, ఫస్ట్ ఈ మూత్రాశయం నుంచి ఒక ఆప్టికల్ ఫైబర్స్ కానీ రిజిడ్ ట్యూబ్ కానీ ఇన్సర్ట్ చేస్తారనమాట. ఇలా ఇన్సర్ట్ చేసి ఇక్కడ స్టోన్స్ ఎక్కడైతే ఈ స్టోన్స్ ఉంటాయో ఈ స్టోన్స్ దగ్గర మనకి ఈ లేజర్ని అనేది పాస్ చేసి కంప్లీట్గా బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేసిన తర్వాత ఇవి చాలా నుగ్గు నుగ్గు అవుతాయి కదా, ఈ నుగ్గును మనకి చాలా ఈజీగా బయటకు తీసేస్తారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లలోని జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ఫస్ట్ ఎక్కువగా నీరు తాగడం ద్వారా ఈ సమస్య తగ్గుతుందని కొంతమంది డాక్టర్లు చెబుతున్నారు. మరియు ఈ పాలకూర, బీట్రూట్ అండ్ బంగాళదుంప వీటిని వాడడం తగ్గించాలని డాక్టర్లు చెప్తున్నారు. ఎందుకంటే ఇవి ఈ కిడ్నీ స్టోన్ ఫామ్ అవ్వడానికి దోహదపడే కాల్షియం ఆక్జలేట్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. అందుకోసమే వీటిని వాడటాన్ని దాదాపుగా తగ్గించాలని డాక్టర్లు అయితే సూచిస్తున్నారు.